S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు డాక్టర్ సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు హస్తప్రయోగం ఎక్కువగా చేయటం వలన సన్నబడిపోతామా? చాలా మంది నన్ను ఈ మధ్యలో క్వశ్చన్ అయితే గారు సార్, నేను ఎక్కువగా హస్తప్రయోగం చేస్తున్నాను, ఎందుకో బాగా సన్నబడిపోతున్నాను అనిపిస్తుంది, నాకే సన్నబడిపోతున్నా కూడా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? సో చాలా మంది క్వశ్చన్ అయితే అడిగారు ఈ వీడియోలో ఏంటి ఎలాని. సో నిజంగానే హస్తప్రయోగం చేయడం వల్ల సన్నబడిపోతామా, మీకు వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుసు కదా టాపిక్లోకి అయితే వెళ్ళకముందు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని ఇంకా పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో టాపిక్లోకి వెళ్తే హస్తప్రయోగం ఎక్కువగా చేయడం వలన సన్నబడిపోతామా, చాలామంది క్వశ్చన్ అయితే అడిగారు, ఒకటికి ఒకటి చూద్దామండి. సో ఇక్కడ ఎవరైతే బాగా విపరీతంగా పోర్న్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ సరిగా ఫుడ్ తినక ఎక్కువగా హస్తప్రయోగం చేస్తూ ఉంటారో వాళ్ళు కొంతవరకు సన్నబడడానికి ఛాన్స్ అయితే ఉందండి. సో అంతే తప్ప ఎక్కువగా హస్తప్రయోగం చేయడం వలన సన్నబడిపోతాము అనేదంటూ ఏమీ లేదు. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో హస్తప్రయోగం చేయడం వలన సన్నబడడం అంటూ ఏమి ఉండదండి. ఎవరైతే సరిగా ఫుడ్ తీసుకోక టైం టు టైము ఎక్కువగా పోర్న్కి అడిక్ట్ అయిపోయి, సో లేదా ఎవరైనా అమ్మాయిని డీప్గా లవ్ చేసి, సో అమ్మాయి ఎందుకంటే లవ్ యాక్సెప్ట్ చేయని పరిస్థితిలో అమ్మాయిని ఎక్కువ తలుచుకుంటూ, ఎందుకంటే నాకు ఈ మధ్యలో చాలామందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను సార్, నాకు లవర్ మీద బాగా ఎక్కువగా ఫీలింగ్స్ వస్తూ ఉంది, నాకు టైంకి నేను ఫుడ్ తినడం లేదు. సో ఇలా చాలామంది ఈ మధ్యలో నాకు చెప్పారు, నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఒకటండి, హస్తప్రయోగం చేయడం వలన సన్నబడటం అంటూ ఏముండదు, కానీ మీరు హస్తప్రయోగం ఎక్కువగా చేస్తూ పోర్న్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ సరిగా ఫుడ్ తినకుండా ఉండి అలా అయితే సన్నబడడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉందండి. సో అంతే తప్ప ఎక్కువగా చేయడం వలన సన్నబడటం అంటూ ఏముండదు అనమాట. మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చాలామంది అడిగారు వీడియోలో చెప్పింది మీకు డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నా కింద యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.